సర్కార్ వైఫల్యమే, కూలీన సుంకిశాల, రిటైనింగ్ వాల్ పాపం రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఘటన తెలిసే సీఎం దాచిపెట్టారన్న కేటీఆర్. కాంగ్రెస్ బీజేపీ కుమ్మకు, దర్యాప్తుకు ఎన్డీఎస్ఏ కేంద్ర సంస్థలు ఎందుకు రావు అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడతాను. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, తెలంగాణ ప్రాంత బిడ్డలారా, దయచేసి మీరు ఆలోచించాలి. ఇది సుంకిశాల ప్రాజెక్టు అసెంబ్లీకి సంబంధించి జరుగుతూ ఉన్న తరుణంలో, అసెంబ్లీ జరుగుతూ ఉంటే ఇది కూలితే దాన్ని బయటికి రాకుండా కాపాడాలి. ఒక్కసారి మీరు ఆలోచించాలి. ఈరోజు తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన బిడ్డలందరూ కూడా, మీరందరూ కూడా ఆలోచించాలి. ఈరోజు సుంకిశాల తప్పిదం ఎవరిది? కాంగ్రెస్ పార్టీది కదా. కాంగ్రెస్ పార్టీ ఏమైనా తప్పు చేసిందని? కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నానా హంగామా చేసిన వారికి సంబంధించి ఒక్కసారి మీరు ఆలోచించాలి. ఏడవాయ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమో ఉంటాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం మాట్లాడిండు, ఇలా ఏమైపోయింది అనేది ఒక్కసారి చూడు. ఇగో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమన్నా ఉత్తమ్ అన్న ఏమో మాట్లాడితే, మేడిగడ్డ దగ్గర పెద్ద ఎక్కున హంగామా చేసిన వాళ్ళు ఇవాళ ఏమైపోయారు? ఆగా, నువ్వు మాట్లాడదు, ఆగు, నీతో చాలా పని ఉన్నది. ఏం ఉత్తమ్ అన్న, ఏమైపోయినవే? జరిగిన సంఘటన చిన్నది, జరిగిన నష్టం చాలా తక్కువ. సరే, అది కూడా బాధాకరం, కానీ ఒకటి రెండు నెలలు ఆలస్యం తప్పితే ఎంత నష్టం జరిగినా అది కాంట్రాక్టర్ కంపెనీ భరిస్తుంది. ప్రభుత్వానికి ఏమీ నష్టం లేదు. చాలా స్పష్టంగా ఈ ప్రాజెక్టు ఇంకా పూర్తి కాలేదు, నిర్మాణంలో ఉంది. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టు పూర్తి చేసి అన్ని విధాలుగా పూర్తయిన తర్వాత ప్రభుత్వానికి అప్పచెప్పాలి. ప్రస్తుతం నిర్మాణంలోనే ఉంది. మరి జరిగిన సంఘటన యాక్సిడెంట్ దురదృష్టకరం, బాధాకరం, కానీ ఆ విషయాన్ని ఏదో జరిగిపోయినట్టు కొంతమంది అపోజిషన్ లీడర్స్ మాట్లాడుతున్నారు. కొంత స్పష్టంగా క్లారిటీ ఇస్తున్నా, ఈ సంఘటన వల్ల ఒకటి రెండు నెలలు ఆలస్యం అవుతుంది, నష్టం ప్రాణనష్టం ఏం జరగలేదు. ఈ జరిగిన డ్యామేజ్ 10-15 crores ఎంతైనా సరే కాంట్రాక్టర్ కంపెనీ వాళ్ళే భరిస్తారు. ఈ విషయం చాలా స్పష్టంగా మేము మనం చేసుకో. బా, ఎంత అద్భుతంగా చెప్పిండండి ఉత్తమన్న. ఎట్లా చెప్పిండు అంటే, పెరుగన్నం కలిపి ముద్ద పెట్టి నోట్ల ముద్ద పెట్టి నవిలి మొత్తం దాన్ని మెత్త చేసి ఉగ్గుపాలు ఉగ్గన్నం అంటారు కదా, అంత అద్భుతంగా చెప్పిండు కదా. ఇదే మేడిగడ్డ జరిగితే ఎంత హంగామా చేసిండండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా. నేను చెప్తా, ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి మేడిగడ్డ దగ్గర ఎంత హంగామా చేసిండు. మేడిగడ్డ ఘటనపై పెద్ద హంగామా చేసిన కాంగ్రెస్ నాయకులు వాళ్ళ హయాంలో జరిగితే మాట్లాడే మాటలు ఇవి. సుంకిశాల ఘటన అనేది చాలా చిన్నదట వీళ్ళకు. సుంకిశాల విషయంలో అతి చేయకండి, ఇది చాలా చిన్న ఘటన మాత్రమే. ఘటన జరిగి వారం రోజులైనా సోషల్ మీడియాలో చూసే వరకు నిజంగా కూడా వాళ్ళకు కూడా తెలియదట. వారవ్వా, శభాష్ కాంగ్రెస్, ఎంత అద్భుతం. శభాష్ ఉత్తమ్ అన్న, శభాష్. సుంకిశాల ఘటన వల్ల జరిగిన నష్టం వల్ల చాలా తక్కువ, అక్కడ ప్రాణ నష్టం ఏమీ జరగలేదు. ఒకటి రెండు నెలలు ఆలస్యం అవుతుంది, కానీ జరిగిన నష్టం అంతా కాంట్రాక్ట్ కంపెనీ భరిస్తుంది. ఈ ఘటన జరగడం బాధాకరమే, కానీ దీనివల్ల ఏదో జరిగిపోయిందని గగ్గోలు పెడుతున్నారు ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. అవునా, ఇంత పెద్ద ఘటన జరిగితే మీకు చిన్న ఘటన జరిగిందా? ఒకవేళ భారీ నష్టం జరిగితే ప్రభుత్వ పరిపాలనకు సోయి లేదా? ఎట్లా చేయాలన్నా సోయి లేదా? ప్రభుత్వ పరిపాలన అంటే ఏందో తెలియదా? ఏం పరిపాలన చేస్తున్నారు మీరు? ఏం జరుగుతున్నది నా తెలంగాణలో? ఏమైపోతున్నది నా తెలంగాణలో? ఎవడి పాలన అవుతుంది తెలంగాణలో? కాంట్రాక్టు సంస్థలు భరిస్తాయని చెప్తున్నావా? మేడిగడ్డ దగ్గర తయ్యం దత్తయ్యం అన్నట్టు డ్యాన్స్ చేసినావు కదా, డీజే డ్యాన్స్ చేసిరు కదా, ఒక్కొక్కరు పోయి మైకులు అందుకుని ఓ ఓ వా వా ఊ అంటివి కదా. సుంకిశాల ప్రాజెక్ట్ అనేది చిన్నదా? 10 కోట్లు 20 కోట్లు ఆఫ్టర్ ఆల్ నీకు. ఇప్పుడు దర్యాప్తు సంస్థలు ఎందుకు రావు? కేంద్ర దర్యాప్తు సంస్థలని ఏడవన్నాయి, ఏ ఎలకపుక్కలవన్నాయి? మోదీ అద్దం చెప్పిండా? కిషన్ రెడ్డి అద్దం చెప్పిండా? బండి సంజయ్ అద్దం చెప్పిండా? ఎవరు వద్దని చెప్పిర్రు? ఎందుకు ఆగిర్రు చెప్పురు ఇప్పుడు. ఓహో, ఎంతకైనా మీది అంతా పూర్తి స్థాయిలో బీజేపీ కాంగ్రెస్ రెండు ఒకటేనా?
ఇదేనా క్లారిటీ? ఏమి ఇవ్వదలుచుకున్నారు? సుంకిశాలలో ఆ ప్రమాద సమయంలో రెండు, ఒక షిఫ్ట్ నుండి ఇంకో షిఫ్ట్ వెళ్ళే సమయంలో వాళ్ళు మొదటి షిఫ్ట్ వాళ్ళు దిగుతున్నారు, ఇంకో షిఫ్ట్ వాళ్ళు వెళ్ళాలి, ఆ సమయంలో ప్రమాదం జరిగింది. ఒకవేళ ఆ షిఫ్ట్ వాళ్ళు అక్కడే పనిలో ఉంటే పరిస్థితి ఏంటి? వాళ్ళ ప్రాణాలు ఏమైపోవు? ఈరోజు పరిస్థితి ఇంత ఇంత చిన్న విషయం లెక్క చెప్తున్నావా ఉత్తమన్నా? ఇల్లు కట్టి ఇంట్లో ఎన్ని గగ్గోలు పెట్టినో మేడిగడ్డ పోయి, ఎన్ని హంగామాలు చేసిళ్ళు, అన్నారం దగ్గర పోయి ఎట్లా పని బొర్రీరు మాకు తెలియదా? ఇవాళ మీ ప్రభుత్వ హయాంలో జరిగితే మీరు చెప్పే శుద్ధిని శుద్ధప్పుస మాటలు ఇవా? వారవ్వా, అర్థమైందా? ఇప్పటికైనా ఎవరు దొంగో, ఎవరు లంగో, ఎవడు మంచోడో, ఎవడు చెడ్డోడో, ఎవడు నీతి వాడో, ఎవడు అవినీతి పరుడో తెలుసుకోవాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజలది. నేను చెప్తున్నా, ఈ ప్రాంత బిడ్డగా, ఈ ప్రాంత ఉద్యమకారుడిగా, ఒక జర్నలిస్ట్గా కాదు, ఒక రైతు బిడ్డగా నేను చెప్తా ఉన్నా, ఈ తెలంగాణ వాడిగా. అబద్ధాలు కళ్ళబొల్లి మాటలు చెప్పిర్రు ఆ రోజు. ఈరోజు ఇంత పెద్ద ప్రమాదం జరిగితే చిన్న ప్రమాదం అంట వాళ్ళకి. మేడిగడ్డ దగ్గర పోయి ఎంత హంగామా చేసిళ్ళు. తెలంగాణ ప్రాంత బిడ్డలారా, నేను మీ అందరికీ దండం పెట్టి చెప్తా ఉన్నా, కాంగ్రెస్ పాలనలో జరిగేటి అన్ని చిన్న పనులట, చిన్న చిన్న తప్పిదాలట. ఎంత పెద్ద ఘోరం అది! ప్రభుత్వం ముందు చూపు లేకపోవడం, ప్రభుత్వానికి సంబంధించి నిఘా లేకపోవడం, అసలు వాళ్ళకు ఆ సుంకిశాల కూలిపోయిందని వారం రోజుల దాకా వాళ్ళకు కూడా తెలియదు. ఇది హైలైట్ విషయం. అంటే ఒకసారి తెలంగాణ ప్రాంత బిడ్డలు తెలుసుకోవాలి.